నీ దన్నం పెడతాను అంటుంటే రే నువ్వు విన్నావు అనుకో నీకు ఫుడ్డే నాకు ఫుడ్డే లేదా మన ఇద్దరికి బుబాన్ బుసు నువ్వు గుడ్ బాయ్ రా ఇట్లా రయ్య రయ్య మరి పరిగెత్తుతుంటే కదరా పందెములకు ప్రాక్టీస్ చేస్తుంటుంది అగరా చోరుడా మదీయ సామ్రాజ్యమున దొంగతనమా నమ్మ శిక్షం కాకున్నదే హ్యాండ్స్ అప్ రా తుచ్చుడా నా పేరు తుచ్చుడు కాదండి ఆ పరావు పరవట్టు పరావు ఏం దొంగిలించావతి ఆ కట్టాకండి అమ్మాయి ఏ పాప కింద మారేసుకుంటే దాచుకోలేదని దాచారండి ఈ పర్సన్ అది వీడు దొంగలించాడు లలనామణి అవసరము కోసము డబ్బు దొంగిలించువాడు దొంగ అవసరమునకు మించి డబ్బు దాచుకున్నవాడు గజ దొంగ తీసుకునము నీ డబ్బు అప్పరాయ మహాప్రభు అసలు నీవు ఏమిటిలో దొంగతనము చేయవలసి వచ్చాను అప్పు దొరక్క ఆకలికి ఆగలేక ఏమిది అన్నపూర్ణకు మారు పేరు అయిన ఆంధ్రభూమిలో ఆకలియా అహో హతవిధి హతవిధి ఓం హ్రీం లులుంభా గౌరీ గుడితే దడని 10 రూపాయలు చెయ్యి ఈ 10 రూపాయలు తీసుకుని ఏదైనా పలహారశాలకు పోయి కడుపు నిండా భోంచేసిరమ్ము పొమ్మం మీరెవరో తెలుసుకోవచ్చా సజ్జనులకు మిత్రుడను దుర్జనులకు శత్రువును అసహాయులకు అండను అందరికీ గుండెను నా పేరు రాజా ధర్మరాజా తెరా ధనుసు రారా కూడా అప్పరాయా నీకు దొంగతనము తప్ప మరే గౌరవప్రదమైన పని ఏమీ తెలియదా ఎందుకు తెలియదు ప్రభు నాకు చాలా పనులు తెలుసు కానీ ఇచ్చి దాకలేడే ఆయనతో నీ కండపరమును చూపింపు కండపరమ నీకు స్వయం స్వయం మాలం అంటే అదేనో ఖడ్గయుద్ధము ఖడ్గయుద్ధము డిషన్ డిషన్ తెరిమా అంటే డిషన్ డిషన్ సినిమాలు శభాష్ నీకు మంచి భవిష్యత్తు కలదు ధన్యవాదం ఎప్పుడు ప్రభు నేటి నుంచి నిన్ను నా గజ తొరగ కాల్బలములకు దళపతిగానే కాక మంత్రిగా కూడా నియమించుతుంటుని ఓం హ్రీం లులుంభ చిరంజీవ చిరంజీవ కృతజ్ఞులు ప్రభు జీతముగా దినములకు 4 చెంపలెప్పనిచ్చాలను ముందు ప్రమాణము చేయము ఏమిటి ప్రభు ఈనాటి నుంచి ప్రాణములకు తెగించి స్వార్థాన్ని చిదించి ఆంధ్ర భూమి కోసం తెలుగు ప్రజల కోసం సేవ చేస్తానని ప్రమాణము చేయము ప్రమాణం ప్రభు అనగానేమి తొట్టటాయ్ అనగా తెలియదా తెలియదు ప్రభు నిజముగా తెలియదా ప్రమాణం పూర్తిగా తెలియదు ప్రభు నాకును తెలియదు ఇది ఏమిటో నీకు తెలియదా ఇదా పాపం కాలు విడిన కర్రకు అపచారం మహాపచారం ఇది మా తాతగారు శ్రీ 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 విక్రమాదిత్యుల వారు అధిష్ఠించి న్యాయ పరిపాలన జరిపించిన సింహాసనంకు వారికి నమస్కరించి సరిచేయి నమస్కారం అది బాధ కాదు మహాప్రభు బాగా పలిచిన పంది కుక్కు అస్మదీయ కోటలో పంది కుక్కలు దొరుకుతాయా అహో ఏమీ విధి వైపరీత్యము ప్రతి మహారాజుకి జరిగే వైపరీత్యం ఏది మహారాజా మీరు కోట వదిలి రాజ్య పర్యటన కావిస్తున్నప్పుడు పంది కుక్కలు నీ పల్లాగములు పన్ని కుర్చీల మీద కూర్చుని ఉపన్యాసం అందం చేస్తున్నాం ప్రజలను మోసము చేయచ్చు
దేశ సంపదను దోచుకుని పెట్టబలిసిన ఆ పంది కుక్కులను ఆమూలాగ్రముగా నిర్మూలించద పండి 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 అదండి అదండి అనవసరంగా మీరు ఆవేశపడకండి. అటువంటి దేశ ద్రోహులను పట్టిట కుమ్మం దగ్గర మీ సాసన్యం ఉన్నది కదా. అడ్డే ఎన్నా వచ్చా రొమ్మ నల్ల సులిటియే రొమ్మ నల్ల సులిటియే. ప్రభు మీరు ఎన్నో రకరకాల భాషలు మాట్లాడిస్తున్నారు, ఇంతకీ మీ మాతృభాష ఏది పితృభాష ఏది? చరిత్రకు ముందే పుట్టి ఇటాలియన్ది ఈస్ట్ అని పొగడబడి దేశ భాషలందు లెస్స అని పేరొందిన ఏనైన తెనెలులకు తెలుగు భాష రానాది? తెలుగు బిడ్డను నేను, భరతపుత్రులను భారతీయుడునురా. మీ వంటి నా వంటి బిడ్డల్ని కన్నా ఆ ఆంధ్ర మాత ఎంత ధన్యురారు. అవునరా, మీరు మామూలు రాజు కాదు. ఆహా, ఏమీ దారుణము! ప్రజల గోడు విని వారి ఇక్కట్లు బాపుటపై ఆ కోటగుమ్మపై వేలాడవలసిన ఈ ధర్మకంఠ నేడు ఇటుల తుప్పు బట్టి నేల పాలగుటయా. అయ్యో మహారాజా, మీరు అన్ని భాషలు ఏడిస్తే దేశానికి అరిష్టం. మహారాజా, మీరు మహారాజు, మీరు ఏడవకూడదు. మరచుకుని మరచుకుని మహారాజులు ఏడ్చడ ధర్మము కాదు. పిండము పిండము. అయ్యో, మీరు ఇంత ఏడ్చుతున్నా నాకు కూడా ఏడుపుతున్నది. మహామంత్రి ఏడ్చకు ఏడ్చకు. మంత్రి మంత్రి, దట్స్ గుడ్. మహామంత్రి ప్రభు, ఈ ధర్మ గంటన కోటగుమ్మాని కట్టు, ఎవరికైనా ఆపదొస్తే కొట్టు. ఆజ్ఞ ప్రభు. అవమానం అవమానం! శత్రువునకు వీపు చూపుతాయా? ఏమిరా, నిన్న మేము నీకు పెట్టిన భోజనము అప్పుడే అరిగిపోయినదా? రండి, మరల పెట్టినము రండి. క్షమించండి ప్రభు, నా పేరు కైలాసం, శ్రీశ్రీ దళపతి గారి వద్ద పనిచేస్తున్నాను. అంతా నన్ను వారి గురుభుజం అంటారు. ఇప్పుడు మీరేమంటారు? అదే, తమ రాక తెలిసిన మా దళపతి గారు తమతో విందు అరిగించవాలని సంబరపడుతున్నారు. ఆహ్వానించమని నన్ను పంపారు. దుష్టులతో విందు భోజనమా? వద్దు ప్రభు, విషంగా కడతారు. భయపడకము దళపతి, చావుకు రెండు చావులుండవు. ఇందుకు ఆహ్వానించిన వారు శత్రువులైనను మేము వెళ్ళదము, వారి కోరిక తీర్చదము. ప్రభు సంతోషం మహాప్రభు, దయచేయండి, కారు సిద్ధంగా ఉంది. మరి మా గుర్రమునేమి చేయమందు? మీ కారు డిక్కీలో వేసుకుని పోయేదవా? తెచ్చివాడా, మేము మా గుర్రం మీదే వచ్చినము, మీరు మీ కారులో పండు. మంత్రి అప్పరాయా ప్రభు, ఇందుకు జాత హాయ్ తుమ్ కోటకు జావు. మహాప్రభు మహాప్రభు, మన ప్రమాదం వాటిల్లోంది, మన ప్రమాదం వాటిల్లోంది. ఏమది మహామంత్రి, ప్రమాదమా? మనకు ప్రమాదమా? అవును మహాప్రభు, కాకీర్తులతో ఎర్ర టోపీలతో మన కోట వరకు వచ్చినది. ఏమది, పోలీసులు మన కోటను ముట్టడించుటయా? పద పద పద, పరికించుతాం పద. అలనామణి, శీఘ్రమే నీ ఇంటికి చనము జా. రక్షక పుట్టులా, ఏమి విడతల తండ్రి వరి ఏడ్చినారు? అస్మదీయ సహాయార్థమా లేకపోతే దర్శనార్థమా? అయితే ఒక్క మాట నమస్కారం పెట్టుకుని పండు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మమ్మల్ని అరెస్ట్ చేయడవా? ఏమీ నీ మోహించిన తప్పు? ఎవరిని హత్య చేయలేదే? ఏ దొంగతనంలో చేయలేదే? మీకు పిచ్చెక్కి ప్రజల్లో అలజడి అశాంతి లేవదీస్తున్నారని తలపతి గారు రిపోర్ట్ ఇచ్చారు. ఏమి, నీచుడు తుచ్చుడు హంతకుడు అయిన నల్ల ధనపతి మా మీద మీకు రిపోర్ట్ ఇచ్చుటయో మీరు వచ్చుటయోనా? మంత్రి అప్పారాయా ప్రభు, ఏమి కుండకుతో మనం పిచ్చి వరలమా? ఆయనతో మన యోగ్యతాపత్రం వారికి చూపింటు. ఇది తెలుసా, ఫోర్ నిలండి పప్పు, ఇది కారు డ్రైవింగ్, ఇది ప్లేన్ డ్రైవింగ్, ఇది పర్మిట్ లిక్కర్. ఆ లైసెన్సులన్నీ కూడా మన ప్రభుత్వం వారిచ్చినవే. ఏ ప్రభుత్వం అయినా పిచ్చి వారికి లైసెన్సులు ఇస్తుందా? బుబందు, అయితే నాకు లైసెన్స్ ఇచ్చిన ప్రభుత్వానికి పిచ్చే, పుచ్చుకున్న నాకు పిచ్చే, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన నీకు పిచ్చే. మిస్టర్ ఇన్స్పెక్టర్, నాకు న్యాయం చట్టం తెలియదు అనుకోకు. Under section CRPC 41, you can never arrest me because I have never committed any murder. Nor can you arrest me since you don't have any warrant against me. Mr. Inspector! నేను ఇప్పుడు తలుచుకుంటే నిన్ను నీ పోలీస్ శాఖని కొట్టుకులాగి పరువు నష్టం దావా వేయగలను.
అందులో నీవు సిద్ధమేనా 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 ఏమిటిది ఒకటే కన్ఫ్యూజన్ గా ఉంది దీన్నే పిచ్చి అంటారు డాక్టర్ చూడండి లేకపోతే తర్వాత ఫ్యామిలీ అవస్థ పడుతుంది మంత్రి అప్పరాయ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరు ఆయన రఘుపతిరాజు గారండి రఘుపతి వాడప్పుడు ఐజీ అయిపోయాడా వెంటనే నన్ను ఒకసారి కలుసుకోమా అలాగే వారు మీకు తెలుసా సార్ గోడెం పిల్ల దగ్గర నుంచి క్రికెట్ ఆట వరకు ఇద్దరం కలిసి ఆడుకున్నాం ఒకే కంచంలో తిన్నాం ఒకే మంచంలో పడుకున్నాం కాకపోతే పూర్ మ్యాన్ అన్ఫార్చునేట్లీ వాడు ఐజీ అయ్యాడు మన మహారాజు అయ్యా మహారాజా వీరి సంగతి వారిని చెప్పి వీరిని మహారాజా క్షమించండి పొరపాటు జరిగింది ఎక్స్క్యూజ్ మీ క్షమించిది మే ఏంచిది మే ఏంచిది ఇన్స్పెక్టర్ గారు మీకేదైనా ప్రశ్న వచ్చినప్పుడు ఈ న్యాయ గంట వాయించండి మేము వెంట వస్తాం పాప్రభా సారీ పాప్రభా రాక రాక మన ఇంటికి చిరుబాబు గారు వస్తున్నారు ఏమన్నాను ఇక్కడికి వస్తున్నారు వస్తున్నారు నన్నారా ఇంతవరకు మా ముఖం ఆయన చూడలేదు ఆయన ముఖం నేను చూడలేదు ఏమన్నారు నీ ముఖం చూడలేదు తలుపులు పదేళ్ళ పాటు పనిచేస్తున్నావు నా క్యారేజీ తింటున్నావు నా మొహం నువ్వు చూడలేదా రే ఈ మధ్య నీకు పొగరెక్కిందిరా ఏమన్నాను నీకు పొగరెక్కిందిరా నాకు కదరా చవట నీకు పొగరెక్కిందిరా ఇలాగే చిన్నబాబు గారి దగ్గర కూడా మాట్లాడేవంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది ఏమన్నాను ఉద్యోగం ఊడిపోద్ది నా ఉద్యోగం గారు చవట నీ ఉద్యోగం ఊడిపోతుంది బాబోయ్ ఉద్యోగం ఊడిపోతున్నా పేర్లన్న కూడెట్టదు మీ కాళ్ళు పట్టుకుంటాను ఏటన్నాను నీ కాళ్ళు పట్టుకుంటారు నీ కాళ్ళు నేను పట్టుకోవడం ఏంట్రా నా కాళ్ళే నువ్వు పట్టుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా పనిచేస్తే ఉద్యోగం ఊడిపోతుంది అయ్యి బాబోయ్ ఉద్యోగం ఊడకూడదండి మీరు చెప్పినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేస్తాను మంత్రి గారు అలా ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేయాలి ముందు నా కాళ్ళు పట్టు ఏమన్నాను ముందు నా కాళ్ళు పట్టుకో రే చవట అన్నారు చవట నీ కాళ్ళు నేను పట్టుకోవాలా అయ్య బాబు లేదండి నేనే మీ కాళ్ళు పట్టుకుంటానండి పట్టుకో ఇదండి కాలేదండి దీర్ఘాయుష్మానుభవం అరుగు వచ్చేస్తున్నారు కొడుకు పట్టు ఎంత కూడా తగ్గ పట్టుకోండి పట్టు పట్టు దండాలండి నమస్కారం చిన్నబాబు గారు నమస్కారం చిన్నబాబు అయ్య బాబు ఆయన గారు అండి ఆయన గారు అయ్య బాబు మీరా చిన్నబాబు గారు ఈ ఎస్టేట్ మేనేజర్ ని బుచ్చబ్బాయిని నా అసిస్టెంట్ వాళ్ళ తలుపులు తలుపులు అయితే నాకేం కిటికీలు అయితే నాకేమయ్యా పడిపోయిన వాడిని లేపకుండా ఈ పరిచయ కార్యక్రమాలు ఏమిటి మేనేజర్ గారు అలసిపోయి వచ్చి ఆయనకి రెస్ట్ ఇవ్వకుండా పడుకోబెట్టి మారతారేమిటి అవునవును సమయాన్ని గుర్తు చేశావు నా పాపం వచ్చేస్తుంది మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళాలి నేను ఏమండి డ్రైవర్ గారు తలుపులు సామాన్లు పట్టుకొస్తాడు కారు ఏమో చెట్లో పెట్టుకోండి అక్కడే మీ మకం అదేం కుదరదు చిన్నబాబు గారు ఎక్కడుంటే అక్కడే ఉండి వారిని ప్రత్యేకంగా చూసుకోమని పెద్దయ్య గారు నాతో చెప్పారు లేకపోతే అంతే సంగతులు చిత్తగించవలను అవునవును చెట్టుకు కొమ్మలాగా తీగకు పందిరిలాగా ముగుడుకు పెళ్ళలాగా మా డ్రైవర్ నాతోటే ఉండాలి మీతోనా అవును లేకపోతే చిన్నబాబుకు ఒళ్ళు మండిపోతుంది అవునవును నా ఒళ్ళు భోగి మంటలాగా మండిపోతుంది మండనివ్వకండి డ్రైవర్ గారు మీరు ఆయనతోనే ఉండండి తలుపులు గుడికి ఏదో నేను పడతాను నువ్వు వెళ్ళి సామాన్లు తీసుకురా సరే ఇందులో కొంచెం సంతకాలు పెట్టాలి సంతకమా నో సంతకం నో సంతకం నేను హార్లిక్స్ తాగిన 6 గంటల వరకు ఏ పని చేయకూడదని డాక్టర్ చెప్పాడు హార్లిక్స్ తాగితే 6 గంటలు అంటున్నారు చేస్తే 10 గంటలు అంటారు మరి పడుకుంటే 8 గంటలు ఇదేం కంప్లైంట్ అండి అది ఫైల్స్ కంప్లైంట్ మేనేజర్ గారు ఫైల్స్ కంప్లైంట్ బాస్ ఏదైనా తాగాక తిన్నాక వెంటనే ఫైల్స్ చూస్తే గుడి దర్దరా కొట్టుకుని ముక్కులోంచి చెవులోంచి ఆవిరొచ్చి నోట్లోంచి పేడబోతుంది ఎవరు చెప్పారు డాక్టర్ చెప్పారు అందుకని ఫైల్స్ బంగ్లాకి పంపండి నెమ్మదిగా చూస్తారు చిన్నబాబు గారు సమయానికి వచ్చి నా వ్యాధి ఏమిటో సరిగ్గా చెప్పాడు డ్రైవరు సరే ఇది కూడా సరే పడిపోయారు ఈ శారీ ఎవరు నిన్న రాత్రి మీతో చెప్పాను కదండి
ప్రాథనే ఈ అమ్మాయికి సెక్రటరీ ఉద్యోగం ఇవ్వాలని. ఉద్యోగమే కదా, ధారాళంగా ఇచ్చేయచ్చు. అదేమిటి చిన్న బాబు, రాధ సరైన టైంకి రాలేదని వేరే మనిషిని అందులో పెట్టింది కదా. ఇప్పుడు కాదంటే వాడు మన్ని కరుస్తాడే. ఆ బాబాయ్ కరుస్తాడా? అయితే వాడికి ఇచ్చేసేయ్. ఈ ఉద్యోగం వేరే వాళ్ళకి ఇస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసుగా. మేనేజర్, వాడు కరవడం మాట ఎలాగున్నా మా డ్రైవర్ గారు అందరిది గారు అనడం బాస్ కి అలవాటు. మా డ్రైవర్ గారు చెప్పినట్టు నేను వినకపోతే వారు అరుస్తారు. మరి మాట ఇచ్చిన బాబు, మాట ఇచ్చేసావా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా డ్రైవర్ కి ఎడంకాలు అచ్చవాతం వచ్చి చిన్నబాబు నాకంటే ఎవరికో ఇచ్చిన మాట ఎక్కువ, అందుకని నా మాట కాదంటారా? నో 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 నో, మేనేజర్ వాళ్ళకి ఇచ్చిన మాట తీసేసుకో. వాళ్ళు ఇవ్వనంటే బలవంతాలు అలాగేసుకో. ఆ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చేసుకో. వెళ్ళు వెళ్ళు. తర్వాత నోరు మూసుకుని వెళ్ళమన్నానా? వెళ్ళమంటున్నారండి, నోరు మూసుకుని వెళ్ళమంటున్నారు. పద ఏమిటది నవ్వులండి? నవ్వులు నా ఎస్టేట్ లో నవ్వుల వేరే విహారమా? ఇది బృందావనం అనుకున్నారా, బీచ్ అనుకున్నారా? మేనేజర్ అటువంటి వాళ్ళని క్షమించవుతున్నా? అలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదు. చొక్కచించి డోలు కట్టి ఊరే పట్టాలి. చిన్నబాబు గారు ఎండలో వచ్చారు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తాను, నా ఇష్టం. అది సరే. అరే ఆఫ్టర్ డ్రైవర్ ఇంత మంచి చూడా, మేనేజర్ నాకే లేదే. నా డ్రైవర్ నా ఇష్టం, ఎలాగున్నా నీకు అనవసరం. అవును, ఇక్కడ మీరేం చేస్తున్నారు? మాట్లాడుకోండి. మాట్లాడుకోవడానికి ఇదేమన్నా హైదరాబాద్ ట్యాంకు బండా? ఇక మాట్లాడుకోవడం ఆపేస్తాను. మాట్లాడుకోవడం మానేసి నా కెమెరాకి ఒక మంచి పోజ్. వద్దంటే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే నేనేం చేస్తాను తెలుసా? మీకే తెలియదు. రాధా ఫోన్ ఇచ్చేద్దాం, లేకపోతే ఉద్యోగం పోతా. మనం కూడా మేనేజర్ అలా కాదు, దగ్గరగా, ఇంకా దగ్గరగా. నాకు చెప్తుందండి, ఇంకా దగ్గరగా. నో 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 నో, అలా కాదు. డ్రైవర్ నువ్వుండు, నేను చూపిస్తాను ఎలా పట్టుకోవాలంటే. అది సరే, ఊరికే ఇలాగ అన్నాను. ఇది కూడా సరే. చిన్నబాబు మీరు మేనేజర్ ని పట్టుకుని చూపించండి, మేము చూస్తాం. మేనేజర్ వస్తున్నా. తిరుగు మేనేజర్. చూసారా, ఇలా అక్కడ చేయాలి. మేనేజర్ మేనేజర్ అది సరే, ఇది కూడా కథలోను సరిపోదండి. ఇంకా రాలేదు తలుపు, లాగుతున్నాను. మేనేజర్ అమర్యాద అమర్యాద, ఇది నా పరుపు. చీర చీర, ఇది నా చీరే. నేను చీరలే లుంగీలుగా కట్టుకుంటాను. అయినా నీకు అనవసరం మేనేజర్. మేనేజర్ నాకు చెమటలు పడుతున్నాయి, తల తిరుగుతోంది. వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకురా. ఇక్కడ డాక్టర్ లేడే. లేకపోతే నువ్వు నోరు మూసుకుని బయటకు వెళ్ళి నేను విశ్రాంతి తీసుకోవాలి. మరి ఫైల్స్ లో సంతకాలు? ఓ మేనేజర్, నాకు చెమటలు పట్టిన 6 గంటల సేపు పని చేయకూడదని డాక్టర్ చెప్పాడు. ముందు నువ్వు వెళ్ళు. చెప్తాను చెప్తాను.
అయ్యో మళ్ళీ పాప నా కాలు అమ్మా చిత్తగించావు చిత్తగించావు అది సరే మా అమ్మ ప్రాణాలు తీసి మోట్ల కొందుకున్నానని ఇన్నాళ్ళు వెనక కూర్చోడం తప్ప ముందు కూర్చునే భాగ్యమే కలగలేదు నీకు పరిస్థితి నూరుకున్నాను గురు అట్లీస్ట్ ఇదేనా పసవాలి నా ప్రియురాలని వెనకాల కూర్చోబెట్టుకుని అలా చంద్రమండలానికి వెళ్తావా అమ్మా శేఖర్ పెట్టాడు మా ఫస్ట్ క్లాస్ చాలా సంతోషం బాబు నాయనా శేఖర్ మీ అమ్మ ఎంతో కష్టపడి నిన్ను ఇంత వాణ్ణి చేసింది నువ్వు త్వరలోనే మంచి ఉద్యోగం చూసుకో అలాగే పెద్దమ్మ మరి నువ్వేం ఫేస్ అయ్యావరా అరే నా మీద కోపం వచ్చి వాళ్ళు నన్ను ఫెయిల్ చేస్తారమ్మా ఆఘోరించావు గానీ మీ నాన్నగారికి ఉత్తరం పోస్ట్ చేశారు ఎందుకు పెద్దమ్మ పెదనాన్ని ఉద్యోగం మానేసి అమ్మని పెద్దలే టెలిగ్రామ్ ఇచ్చేస్తాను అలాగేలే నీకు ఉద్యోగం వచ్చాక చూద్దాం పోయి మా అమ్మ కూడా తెచ్చుకొని నువ్వు కొట్టుకోనని
మర్చిపో గురు శోభను మర్చిపో ఎలా మర్చిపోతానరా అదేంటి గురు ముక్కలు ముక్కలు చేసి చేతికి ఇచ్చిన తర్వాత కూడా మర్చిపోలేంటావు బుజ్జే దీని అర్థం నీకు తెలియదురా ఈ ముక్కల్ని పారేస్తానా ప్రేమతో దాచుకుంటానా చూద్దామని ఇలా చేసింది ఇది ఒక రకమైన ప్రేమ పరీక్ష ఏమ్మా ఇక్కడ ఉన్నా రామ లోపలి పో బాబు శోభ వచ్చిందిరా పాపం ఎప్పుడు వచ్చిందో ఏమో బయటే నిల్చుండిపోయింది రండి కూర్చోండి ఏమండి మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏముందండి జ్వరం బయటికి కనపట్టలేదు లోపల ఒకటే వేడి బయట ఒకటే చలి అమ్మాయి అసలు ఏం జరిగిందో తెలుసా ఎవరో స్నేహితులట మాది పెద్ద ఎస్టేట్ చూదు గాని రమ్మని తీసుకెళ్ళి కొండలు గుహలు అన్ని తిప్పి కడకి ఏం చేశారో తెలుసా ఎందుకులేకని చెప్పుకుంటే సిగ్గుచేటు అర్ధరాత్రి వేళ బాబు ఆ చలిలో గతగత వణుకుతూ ఇల్లు చేరాడు ఆ స్నేహితులు ఎవరో తెలిస్తే ఆ చెంప ఈ చెంప వాయించదా పిన్ని పిన్ని ఒక్క మాట స్నేహితుడైతే లెంబలు వాయిస్తావు స్నేహితుడు రాలైతే శేఖరకు ఆడపిల్లలు స్నేహితులు ఎవరున్నారా నువ్వు బలేంటి దారినా అమ్మా వాడి మాటలకేం కానీ నువ్వు వెళ్ళి ఆ గారికి కాస్త కాఫీ తీసుకురా అబ్బే అక్కర్లేదండి మీరు తాగే వచ్చుంటారు నాకు తెలుసు పిన్ని నిమ్మంగా తాగడానికి తీసుకురా వద్దండి అమ్మా నువ్వు తీసుకురా అమ్మా ఉండమ్మా తీసుకొస్తాను ఒరే నేను చెప్పిన పని ఏం చేసావురా ఏంటమ్మా అది అదే ఏదది అంటే అంటే ఏంటి నేను నీ హృదయపురుణ్ణి మా నాన్న ఇప్పుడే నీ గురించి చెప్పాడు చెప్పాడా పాపం మీ నాన్న ఎంత మంచివాడు ఏమని చెప్పాడు నన్ను బాగా చూసుకోమన్నాడు కాదు ఈ కొండ ముచ్చి వస్తాడు కంకర్రాయి తీసుకుని బాగా మొహం భద్రపట్టమన్నాడు కొట్టమన్నాగా భయమా పడిపోయి మొహం ఎట్లా పడిపోయింది ఇదిగో నిన్ను పబ్లిక్ ఎప్పుడు చెప్పాను దగ్గర పెట్టి దగ్గర పెట్టి దగ్గర పెట్టి దగ్గర పెట్టి దగ్గర ఎవడో బిచ్చగడ్డ ఉన్నాడు నాన్న చేతులు ఖాళీగా లేవు ఆ పక్కని చూసుకో ఎవడే పేరు పెట్టి పిలుస్తాడు నాన్న ఎవడికి గొప్ప మీ నాన్న మితిమీరిపోతున్నారు మీరు నా ఘాటు ప్రేమ గురించి మీకు తెలీదు రమ్మ కోసం ఏదైనా చేయడం రెడీ
మేడం ఏంటి తలగిందగా దూకుమన్నారు రెడీ నిప్పుల్లో నిటారుగా నవ్వు ఉన్నాను రెడీ సముద్రంలో అడ్డంగా దూకుమన్నారు రెడీ రెడీయా రెడీ 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 దోహర నూడిలో నూతున్నా నాకు తలుపు చేస్తుంది ఈ తలుపు దేవాలయం ఉంటాను రమ కోసం ఏమైనా చేస్తానవుగా దూకు దూకు అయితే మేమిద్దరం కలిసే దూకుతాం నాన్న నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ బుజ్జాయినే చేసుకుంటా అవును నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ బుజ్జాయినే చేసుకుంటా రమ ఈ రమ ఈ రమను చేసుకుంటాను నీ కర్మ మంచి హిందీ పండితుడు చూసి చేద్దామనుకున్నాను ఈ వరకు ఈ చవట సిగామని దొరికాడు అవును నేను చవట సిగామన్నా కాదు మరి అయితే దా అరేసిందానికి మీరేదో సీరియస్ గా ఉన్నట్టున్నారు కొంచెం ఆశీర్వదించండి మా సరే రే రేపే మీ అమ్మ వచ్చిన వెళ్ళుకోమని చెప్పు పెళ్లి మాటలు మాట్లాడమను థ్యాంక్ యూ మామాజీ మామాజీ ఈమాజీ జాంతానే తాంబూలలో అయ్యాకే మామాజీ అంతవరకు మాస్టర్ జీ అలాగే థ్యాంక్ యూ వెరీ వెరీ ఫోరిస్ మాస్టర్ మాస్టరు ఇన్నాళ్ళు మామగారు మామగారు అన్నావు ఇప్పుడు మాస్టర్ అంటున్నావు అదంతేలేండి మా అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదు ఒప్పుకోలేదా ఏ నాకేం తక్కువ అందం తక్కువ అంతస్తు తక్కువ లేకపోతే మీ అమ్మ బాగా డబ్బుండి అమ్మాయిని చూసిందా అది కదమ్మా చాలే ఈ వేషాలన్నీ ఎవరికి తెలియదు అనుకున్నారు అమ్మా నా మాట విను నేనేం వినక్కర్లేదు ముందు మీరు ఇక్కడ నుంచి దయచేయండి నాన్న ఇక మీదట ఈ గడప పక్కన ఇవ్వకండి గెట్ అవుట్ గెట్ అవుట్ అవును గెట్ అవుట్ సరే గెట్ అవుట్ ఒరే ఒరే యూజ్లెస్ ఫెలో అలా వెళ్తావు ఇక్కడ రారా ఎందుకు సార్ ఎందుకే ఇక్కడ జీరో మార్కు ఆడపిల్ల కోపం ఏదైనా అంటే అలా వెళ్ళిపోవడమే తాటి చెట్టు లాంటి పాదరణ ఉన్నాను ఏమైనా ఉంటే నాతో చెప్పవే సరేనా అదే మాస్టర్ రాజశేఖరన్ నేను ఒక తల్లి బిడ్డలా బతికా అతని జీవితం చీకటైపోయింది మళ్ళీ అతను వెలుగులోకి వచ్చే వరకు కూడా నాకు పెళ్లి ఈ పెళ్లి అంతవరకు పెండింగ్ లో ఉంటుంది మాస్టర్ అవును రోయ్ నువ్వు చెప్పింది కూడా నిజమే రే నీ లాస్ట్ విష్ కరెక్ట్ ఇంకా భగవంతుడే మీకు రక్ష థ్యాంక్ యూ మాస్టర్ వస్తాను రమ్మా వస్తా అలాగే శోభ ఇక మనిద్దరం మాలలు మార్చుకుంటామే మిగిలింది అది కూడా త్వరలోనే జరుగుతుంది శుభం గంట కూడా మోగింది నమస్తే శ్రీ 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 జగన్నాథరావు బహదూర్ బావ గారు నమస్తే 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 మీరెవరు మేమా ఓహో అదే సంగతి ఏడీసీ మేం బావగారి వివాహానికి రాలేకపోతే కదా అవును కారణాంతరముల వలన మీరు దేశాంతరములు వెళ్లి ఉంటారు కదా అందువలన మీకు వారికి పరిచయం లేకపోయింది కదా నోరు మొయ్యండి మేం గదా అంటే మీరు కూడా గదా అంటారా చిత్తం చిత్తం మేము ఇక నుంచి దగా దగా సరే సరే బావగారు మేము మీ సతీమణికి అంటే వసుంధరాదేవి గారికి సాక్షాత్తు తమ్ములం గారు క్షమించండి వసుంధరాదేవి గారు సాక్షాత్తు మా వదిన గారు అవునా హతోస్మి హతోస్మి ఎంత పొరపాటు ఎంత పొరపాటు అయితే చిరబావ గారు తమ నామధే సత్యానందం బహద్దూర్ ఓహో హత్యానందం బహద్దూర్ సత్యానందం బహద్దూర్ నిత్యానందం బహద్దూర్ సత్యానందం బహద్దూర్ బావ గారు మనకి లెఫ్ట్ డిఫెక్టివ్ రైట్ ఎఫెక్టివ్ రైట్ గ్రండి రైట్ గ్రండి ఇప్పుడు చెప్పండి సత్యానందం బహద్దూర్ సత్యానందం బహద్దూర్ మా నామధేయం వంశీధర్ మహీపాల్ కరెక్ట్ ఇతను మా ఏడీసీ అంటే దొరవాడ యాత్ర స్పెషల్ ఇతను సారీ ఈమె మా బీడీసీ అంటే భోజన నిద్రా స్పెషల్ చిరబావ గారు దయచేయండి చాలా అందంగా ఉన్నారు మీ సతీమణి గారా కాదు మా కాబోయే సతీమణి కాబోయే సతీమణి గారా రక్షించను అంతే కదా అంతే దగ దగా దగ కరెక్ట్ కరెక్ట్ ఇంతకు బావగారు అక్కగారు ఎక్కడ పైన ఉన్నారా మహిపాల్ గారు ఇంకెక్కడ వదిలిగా పోయారు ఎక్కడికి పోయారు ఎలా పోయారు ఎప్పుడు పోయారు హత్య చేయబడ్డారు హత్య భగవాన్ అక్కగారి ఆత్మ శాంతించుగాక గాక గాక షట్ అప్ మీరు దుఃఖంలో గాక గాక అంటే మీరు అంటారు చిత్రం మేము కాక కాక కరెక్ట్ చిన్నబావగారు ఈ హత్య జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు
మేమే ఉంటే జరగనిస్తామా? హత్యలా జరిగింది, మేమేలా వచ్చాం? అయితే ఈ హత్య జరుగుతుందని మీకు ముందే తెలుసన్న మాట. మాకా? మాకెలా తెలుసు? బహుశా జ్యోతిష్యమైనా తెలిసి ఉండాలి, లేకపోతే ఆ సమయానికి అక్కడికే ఎలా వస్తారు? అదంతా ఏదో ఏదో జగన్నాథుని లీల అంటారు. పోనీ పోనీ, బావగారు కూడా పోయారా? రామ రామ, ఎంత మాట, వారు రామేశ్వరం వెళ్ళారు. పాపం, అక్కగారు అలా పోయారు, బావగారు ఇలా పోయారు. సార్, మా తల్లి గారు బిల్లులో బావగారి పేర రాసిన 5 లక్షల ఆస్తి ఎవరికిద్దాం? అదే అండి, సత్రాలు రాసి పత్రాలు కట్టిద్దాం. పత్రాలు రాసి సత్రాలు కట్టిద్దాం. కరెక్ట్. ఎవరికో ఒకరికి దాన ధర్మాలు చేసేద్దాం. మహేపాల్ గారు తొందరపడకండి, అన్నగారు 2 మూడు రోజులు వస్తారు. ఆ పోయిన వారు తిరిగి వస్తారని ఏమిటి నమ్మకం? తప్పకుండా వస్తారు. మీరు శ్రమ అనుకోకుండా 2 మూడు రోజులు ఆగితే తప్పదు కదా, తల్లి గారి కోరిక కదా. సరి సరి, మాకు ఊళ్ళో సొంత పని కొంత ఉంది, వెళ్ళి మళ్ళీ వస్తాం. అలాగే. ఏడీసీ బీడీసీ మీరిద్దరూ ఇక్కడే ఉంటారు కదా? ఉండకపోతే దగా కదా. వస్తా. ఆస్తంతా నగదా? నగదే కదా. నగదే దగా.